సుందర్పూర్ అనే ఒక గ్రామంలో చట్నీ అనే పేరుతో వింత వింత ఆలోచనలు చేసే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అలానే అతను ఎప్పుడూ వేరువేరు వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. కాని అతను ఏ వ్యాపారం చేసినా రెండు రోజుల కంటే ఎక్కువ ఏదీ ఉండేది కాదు. అప్పుడు అతని దగ్గరికి అతని స్నేహితుడు వచ్చి, ఏమైంది చంటి, దిగులుగా కూర్చున్నావు? ఏం చెప్పను శ్యామ్ నీకు అని అంటూ విషయమంతా తన స్నేహితుడు శ్యామ్కి చెప్తాడు చట్నీ. అప్పుడు శ్యామ్, కేవలం కొత్త కొత్త ఆలోచనలు చేస్తే పని మొత్తం అయిపోదు మిత్రమా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, వింటావా? హా, చెప్పు నా వైజ్ఞానిక మిత్రమా, నేను నీ మాటలు తప్పకుండా వింటాను. చట్నీ స్నేహితుడు శ్యామ్ అతనికి ఒక మంచి ఉపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాడు. అది విన్నవారు ఎవ్వరూ కూడా దాన్ని వదులుకోరన్నమాట. చిన్నపిల్లల మాటలు మాట్లాడుకు శ్యామ్. నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? చెప్పు. కొంచెం కూడా లేదు. గుర్తుపెట్టుకో ఈ మాటని, తర్వాత ఖచ్చితంగా బాధపడతావు నువ్వు అని అంటూ శ్యామ్ తన దారిన తాను వెళ్ళిపోతాడు. చట్నీ కూడా తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఈ ఆవులు గేవులనే మాయలో నేను పడలేను ఇప్పుడు. కాని కూల్ డ్రింక్స్ వ్యాపారం అంటే బానే ఉంటుంది. ఎలానో ఇప్పుడు ఎండాకాలం కూడా రాబోతుంది అని అనుకుంటూ మరుసటి రోజే చట్నీ ఒక కూల్ డ్రింక్స్ దుకాణంని తెరుస్తాడు. అలానే మొదలుపెట్టి ఒక వారం గడుస్తుంది. అలానే అతని వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక మూలకి ఉన్న దుకాణం దగ్గర ప్రజలంతా గుమ్మగూడుతారు. ఏమైంది వీళ్ళందరికి అని అనుకుంటూ చట్నీ తన దుకాణంని వదిలేసి గుంపుగా ఉన్న ప్రజలు వెనుకనే వెళ్లి చూస్తాడు. అక్కడ శ్యామ్ ఒక నీలం రంగు ఆవుతో పాటు నించొని ఉంటాడు. ఇందులో నుంచైతే అన్ని రకాల కూల్ డ్రింక్స్ బయటికి వస్తున్నాయో. నాకు థమ్స్ అప్ డ్రింక్ కావాలి అని అడగగానే ఆ ఆవు ఒక కప్ నిండా థమ్స్ అప్ డ్రింక్ ని తీసి ఇస్తుంది. అలానే వాళ్ళకి కూల్ డ్రింక్ ఇచ్చిన తరువాత అక్కడి ప్రజలకి ఇలా ధన్యవాదాలు కూడా చెప్తుంది. మా దుకాణంకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు, మళ్ళీ తప్పకుండా రండి. ఆ మాట విని కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు అంతా సంతోషిస్తారు. అలా రెండు రోజులు గడుస్తాయి. ఇంతలో చట్నీ దుకాణం మళ్ళీ మొదలికి వస్తుంది. అంతటితో చట్నీకి చాలా కోపం వస్తుంది. నా జీవితంలో మొదటిసారిగా ఒక వ్యాపారం కుదురుగా సాగుతుంది అని అనుకుంటే ఈ శ్యామ్గాడి ఇంకా ఆ మాయా ఆవు కలిసి దాన్ని కూడా పాడు చేశారు. వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని అంటూ చట్నీ శ్యామ్ దగ్గర ఉన్న ఆవుని విరక్కొట్టేద్దామని పథకం వేస్తాడు. రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంకా చీకటి పడిన వెంటనే చట్నీ మెల్లగా శ్యామ్ ఇంటికి వెళ్తాడు. అలానే గేట్ తీస్తే శబ్దం వచ్చేస్తుందేమో అని గోడ ఎక్కి దూకి లోపలికి వెళ్తాడు. గోడకి అటువైపున శ్యామ్ వాళ్ళ పెంపుడు కుక్క ఉంటుంది. ఎప్పుడైతే అతను గోడ దూకి లోపలికి వస్తాడో శ్యామ్ వాళ్ళ కుక్క అతని వెనుక పడుతుంది. అంతటితో ఆ కుక్క చట్నీని బాగా పరిగెత్తించి పిచ్చిగా కరిచేస్తుంది. ఎలానో కిందా మీదా పడుతూ చట్నీ ప్రాణాలతో బయటపడతాడు. మరుసటి రోజు ఉదయం శ్యామ్ రోజులాగానే తన మ్యాజికల్ సాఫ్ట్ డ్రింక్ కౌతో పాటు వ్యాపారాన్ని మొదలుపెడతాడు. అప్పుడు అక్కడికి కాళ్ళు చేతులకి కట్లు కట్టుకుని చట్నీ వస్తూ ఉంటాడు. అతన్ని చూసిన శ్యామ్, అయ్యయ్యో, ఏమైంది మిత్రమా నీకు? అది బాత్రూంలో కాలు జారి కింద పడ్డానులే. చాలా చక్కగా జరుగుతున్న నా ఈ వ్యాపారం కూడా సర్వనాశనం అయిపోయిందిలే. అది కూడా కేవలం నీ వలనే, తెలుసా? నేను నీతో ముందే చెప్పాను కదా మిత్రమా, కాని నువ్వే నా మీద నమ్మకం లేదు అన్నావు. ఎలానో నేను ఒక వైజ్ఞానికుడిని, నాకు ఈ వ్యాపారాల గురించి ఏం తెలుసు చెప్పు. నేను ఈ ఆవుని నీకే ఇద్దామనుకున్నాను, కాని నీ కోతి వేషాలు మానకుండా నా ఇంటికి వచ్చావు రాత్రి. కాని నా కుక్క నీకు శిక్ష చక్కగా వేసిందిలే. ఇప్పుడింక ఈ ఆవు నీదే, చక్కగా వ్యాపారం చేసుకో మరి అని చెప్పి
శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చట్నీ ఆ ఆవుని తన దుకాణం దగ్గరికి తీసుకొని వెళ్లి చక్కగా వ్యాపారం చేసుకుంటాడు. అలానే ప్రతీకాలంలో కూడా చట్నీ శ్యామ్ దగ్గరికి వెళ్లి వేరువేరు జంతువుల మాయామెషిన్లు తయారు చేయించుకుని ప్రతీకాలంకి సరిపడే వ్యాపారాలు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ధర్తీపూర్ అనే ఊరిలో గోలు అనే ఒక వ్యక్తి పాల వ్యాపారం ఇంకా పొలం పనులు చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అతని దగ్గర ఒక ఆవు ఇంకా ఒక ఎద్దు ఉన్నాయి. పొలం పనులు ఉన్నప్పుడంతా గోలు తన పూర్తి ధ్యాస ఎద్దుమీద మాత్రమే పెట్టేవాడు. కనీసం ఆ సమయంలో తన ఆవుకి గడ్డి కూడా వేసేవాడు కాదు. అలానే ఎప్పుడైతే పొలం పని అయిపోయి ఆవు పాలు ఇచ్చే సమయం వస్తుందో అప్పుడు ఆ ఎద్దుని ఇంకా అది పడిన కష్టంని మర్చిపోయేవాడు. ప్రస్తుతం గోలు పాల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అందుకని తన ఎద్దుమీద ఏమాత్రం ధ్యాస చూపించేవాడు కాదు గోలు. 3 రోజులవుతుంది ఆ ఎద్దుకి తాజా పచ్చగడ్డి వేసి. రాము బాబాయ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం తెచ్చి వేస్తున్నాను నేను. ఇలానే ఉంటే దాని ఆరోగ్యమంతా పాడైపోతుంది. నన్ను విసిగించుకులయ్యా, నేనిప్పుడు ఆ ఆవుకి ఎంత గడ్డి వేస్తే అది మనకి అన్ని పాలిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ఎద్దు నాకు ఎందుకు పనికిరాదు అని అంటూ గోలు తన పాల క్యాన్లు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతని భార్య లయ మళ్లీ రాముబాబాయ్ దగ్గరికి వెళ్లి కొంచెం గడ్డిని తీసుకుని వస్తుంది. ఈ గోలుగాడికి ఇంకా బుద్ధి పెరగలేదా తల్లే? నేను కూడా అతనికి చెప్పి చెప్పి అలసిపోయాను రాముబాబాయ్ అని చెప్తూ కొంచెం గడ్డిని తీసుకుని వెళ్లి తన ఎద్దుకి వేస్తుంది. కాని అప్పటికే దాని ఆరోగ్యం పాడవ్వడం మొదలైపోతుంది. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు, పొలం పనులు మొదలవ్వబోతున్నాయిలే అని అంటూ లయ ఆ ఎద్దుకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల తరువాత ఆ ఆవు మెల్లమెల్లగా పాలు ఇవ్వడం తగ్గిచ్చేస్తుంది. అలానే పొలం పనులు మొదలయ్యే సమయం కూడా దగ్గరవుతుంది. లయా, త్వరగా అన్నం పెట్టు, నేనొకసారి పొలం దగ్గరికి వెళ్ళి రావాలి. అక్కడ పాడైపోయిన అన్నం ఇంకా పచ్చడి ఉంది, తిను పో. ఏంటి అలా మాట్లాడుతున్నావు? చాలాసేపు అక్కడే ఎదురుచూసినప్పటికీ లయ ఏ సమాధానం ఇవ్వదు. అంతటితో ఆకలి కడుపుతోనే గోలు పొలానికి వెళ్ళిపోతాడు. అతను పొలానికి వెళ్ళాలి అంటే రైలు పట్టాలు దాటుకొని వెళ్ళాలి అన్నమాట. గోలు పొలంని చూసి వచ్చిన తరువాత లయాతో ఏమీ మాట్లాడకుండా తనకి తానే తిని పడుకుండిపోతాడు. మరుసటి రోజు ఉదయం గోలు నిన్నటిలాగానే లయాతో మాట్లాడకుండా తన కోపమంతా ఎద్దుమీద చూపిస్తూ దాన్ని లాక్కుంటూ పొలానికి తీసుకుని వెళ్తాడు. ఆ ఎద్దుకి ఆరోగ్యం బాగోకపోవడంతో అది మధ్యాహ్నం వరకు కూడా పనిచేయలేకపోతుంది. అలానే అంత మండుట ఎండలో నీరసం వల్ల కింద పడిపోతుంది. ముద్దుబారిన మొహాలన్నీ నాకే రాసిపెట్టి ఉన్నట్టున్నాయి అని అనుకుంటూ చాలా కోపంగా ఒక చెట్టు కిందకి వెళ్లి కూర్చుంటాడు గోలు. కనీసం తన ఎద్దుకి కొంచెం నీళ్లైనా తాగించాలి అని అనుకోడు. అలా కాసేపటి తరువాత ఆకలితో ఉండడం వల్ల గోలుకి కూడా కళ్ళు తిరుగుతున్నాయనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆ ఆవు ఎద్దు గురించి ఆలోచించి బాధపడుతూ పొలం వైపుగా వెళుతుంది. అది వెళ్లిన కాసేపటి తరువాత లయ, ఇప్పుడు ఈ ఆవు ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలే అది గర్భవతి. అలానే బయట కూడా చాలా ఎండగా ఉంది. అది ఖచ్చితంగా ఎద్దుని కలవడానికే వెళ్ళి ఉంటుంది. నేను కూడా గోలుకి కొంచెం భోజనం పట్టుకుని వెళ్తే బాగుంటుందనుకుంటా అని అనుకుంటూ లయ గోలు కోసం భోజనం కడుతూ ఉంటుంది. ఇక్కడ ఆవు ఏమో ఆ ఎండలో మెల్లమెల్లగా నడుస్తూ ట్రైన్ పట్టాలమీద కళ్ళు తిరిగి పడిపోతుంది. అలానే చాలాసేపటి వరకు అక్కడే పడి ఉంటుంది. భోజనం తీసుకుని వస్తున్న లయ ఆ ఆవు
పట్టాల మీద పడి ఉండడం చూస్తుంది. అప్పుడే దూరం నుంచి ట్రైన్ కూడా వస్తున్న శబ్దం వస్తూ ఉంటుంది. ఇది మా ఆవులాగా ఉందే బాబోయ్, అటు నుంచి ట్రైన్ కూడా వచ్చేలా ఉంది అని అంటూ లయ ఆ ఆవుని లేపడానికి ప్రయత్నిస్తుంది. కాని ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది ఆ ఆవు. ఇంతలో ట్రైన్ కూడా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ట్రైన్ శబ్దం విని ఆవు లెగుస్తుంది. లయ ఎలానో దాన్ని పట్టాల నుంచి సురక్షితంగా కాపాడుతుంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ చెట్టు కింద గోలు కూర్చుని ఉంటాడు. అలానే మండుట ఎండలో ఆ ఎద్దు పడి ఉంటుంది. లయ గోలు దగ్గరికి వెళ్లడం మానేసి ఎద్దు దగ్గరికి పరుగుతీసి దానికి కొంచెం నీళ్లు పట్టించి చెట్టు నీడకి తీసుకుని వస్తుంది. ఏమైంది? చాలా నీరసంగా కనిపిస్తున్నారు మీరు. ఉదయం నుంచి ఏమి తినలేదు నేను. అలాగే ఈ పని దొంగ ఎద్దుతో ఈ మండుట ఎండలో పనిచేస్తున్నాను పొలంలో. అది నేరమాలయ్యా? ఈ ఎద్దు పని దొంగనా? మిమ్మల్ని ఇది కష్టపెడుతుందా? నిజమేనా? అసలు ఏం చెప్దామనుకుంటున్నా నువ్వు? మీరు ఒకే ఒక్క రోజు రెండు పూటలు తినకుండా పనిచేయలేకపోయారు. కాని మీరు ఈ ఎద్దుకి వారం రోజుల నుంచి ఏమీ పెట్టలేదు. ఇంత ఎండలో పాపమది ఎలా పనిచేస్తుంది చెప్పండి? అది కూడా వారాల పాటు ఆకలితో ఉండి. ఈ ఆవుకి కొంచెం కూడా ఓపిక లేదు. అయినా సరే తన తోడుగా ఉన్న ఎద్దుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. మనం ఈ జంతువుల కంటే హీనంగా ఉన్నామండి. లయా చెప్పిన ఆ మాటలు విన్న తరువాత తన తప్పు తెలిసి వస్తుంది గోలుకి. అంతటితో ఆ ఆవు, ఎద్దు ఇంకా అతని భార్యకి క్షమాపణలు చెప్పి వాళ్ళని ఇంటికి పంపించేస్తాడు. ఆ తరువాత తానే వెళ్ళి ఆ రెండింటికోసం తాజా పచ్చగడ్డిని కొని తీసుకుని వస్తాడు. అప్పటినుంచి పొలంలో పని అయినా లేక పాల వ్యాపారమైనా గోలు రెండింటినీ సమానంగా చూసుకుంటూ అందరూ కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెడతారు.